ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని, మీరెప్పుడూ కూడా ప్రభు కృపలో మంచిగా ఉండాలని, ఆత్మీయ జీవితంలో మెలకు కలిగి మీకోసం అనునిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు ప్రార్థన చేస్తున్నందుకు మరొకసారి మీకు నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మహాకృపను బట్టి ప్రియులరా, గడిచిన దినమందు మనం కొన్ని దినాలుగా జీనియాలజీ స్ట్రక్చర్, వంశావళుల విధానము లేదా క్రమం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. గడిచిన దినమందు ప్రియులరా, మనం నేర్చుకున్న అహరోను అలాగే ఉజ్జియా, అహరోను యొక్క ప్రారంభం తన జీవితం మందు గొప్పగా మంచిగా ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేటప్పటికీ అతని యొక్క అవిధేయత, ముఖ్యంగా ప్రజలందరూ కూడా విగ్రహారాధన చేయడానికి మూలకారకుడిగా బంగారు దూడను చేసిన విధానం, రెండవది వారిపై నాయకుడిగా ఉన్న మోషే మీద సనుక్కున్న పద్ధతిని బట్టి మరి కుష్ఠరోగాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా మిర్యామును, అలాగే దిగంబరిగా వస్త్రహీనుడిగా చనిపోయినటువంటి పరిస్థితి కొండశిఖరాన అహరోను విషయంలో మనం చూసాం. అంటే తన తర్వాత తన యొక్క వంశమందు తన పిల్లలకు ఒక మంచి మాదిరిని చూపించలేని తండ్రిగా విఫలమైపోయాడు. రెండవ వ్యక్తిని మనం చూస్తే ఉజ్జియా, 16 సంవత్సరాలకే అంటే బాలుడై ఉండగానే అతి చిన్న వయసులో దేవుడు మరి అతనికి చక్కని కృపనిచ్చాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును పరిపాలించడానికి ఒక రాజుగా, మరి అతడు స్థిరపడిన తర్వాత ఒక మంచి ఆయుధాలన్నింటినీ కూడా తయారు చేసి ఇచ్చేటువంటి ఒక వ్యక్తిగా, పలు దేశాలలో ఇతర చుట్టుప్రక్క ప్రాంతంలందంతటా కూడా అతని కీర్తి వ్యాపించిన తర్వాత, అతడు స్థిరపడిన తర్వాత అని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. అంటే అతనికి అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా మంచిగా జరుగుతున్న సమయమందు మనసులో గర్వం వచ్చేసి రౌద్రుడై కేవలం అహరోను సంతతి వారు యాజకుడు మాత్రమే చేయవలసిన పని బలిపీఠం మీదకి ఎక్కి బలర్పించడం కానీ ధూపం వేయటం కానీ, కానీ తనంతటి తానుగా వెళ్ళి ఆ బలిపీఠం మీద ధూపం వేయటానికి వెళ్ళి దేవుని యొద్ద నుండి కుష్ఠరోగాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా, చచ్చిపోయే వరకు కూడా ఆఖరి రోజు వరకు కూడా ఆ కుష్ఠరోగాన్ని కలిగిన వ్యక్తిగా, దేవుని శాపానికి గురైనటువంటి వ్యక్తిగా, అతడు కూడా తన తర్వాత తరానికి ఒక మంచి మాదిరిని చూపించలేని, తర్వాత తన యొక్క వంశంలో మంచి మాదిరిని చూపించలేని తండ్రిగా విత్తనం విఫలమైనటువంటి వ్యక్తిగా మనం చూసాం. అయితే ఈ దినమందు ప్రిల్లరా మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతుల గ్రంథము దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ చూడండి. 6వ అధ్యాయము అలాగే 11వ వచనం నుండి 14వ వచనం వరకు కూడా మనం చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించును? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతట యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవ, మహోన్నతుడువైన పరిశుద్ధుడువైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల నేను భద్రపరిచి సజీవులు అనుగ్రహించి ఈ వేకూజామున ప్రభువా నీ పరిశుద్ధమైన లేఖనాలను ధ్యానించుటకు ఇచ్చిన గొప్ప సమయమును భాగ్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖనాల ద్వారా నాతో ప్రియులైన మీ బిడ్డలందరితో వాక్యం ద్వారా మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకునమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడుగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన సర్వసత్యమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారు, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి ఒక వ్యక్తి గిద్యోన్. గిద్యోన్ను మనం గమనిస్తే
అతడు భయంతో గానుగు చోటన ఏం చేస్తున్నాడంటే గోధుమలను దొల్లగొడుతున్నాడు. వారికి అక్కడ మిద్యానీయులు అనబడినటువంటి శత్రువులు వారిని చుట్టుముట్టేశారు. వారు కలిగినటువంటి సమస్తాన్ని కూడా దోచుకుపోతున్నారు. బలంతాన వారి దగ్గర నుండి బలవంతాన అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తున్నారు ఇవ్వకపోతే. అలాంటి సందర్భం మందు మరి తను కష్టపడి పండించుకున్న ఆ పంటలో వారి కంట పడకుండా గానుగు చోటన ఉండి పిల్లరా భయముతో పిరికివాడిగా గోధుమలను దొల్లగొట్టుచుండగా అతని యొద్దకు దేవుని యొక్క దూత వచ్చాడు. ఉంది దేవుని యొక్క దూత ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది పిల్లరా ఏమనంటే పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అనగా అతనున్న పరిస్థితిలో దేవదూత మాట్లాడుతున్న ఆ మాటకు అతనికి ఆశ్చర్యం వేసింది. ఏమని ఇతడేమో పిరికితనంతో భయం కలిగిన వాడిగా ప్రవర్తిస్తున్నాడు. శత్రువుల ఎదుట తను తాను కనుపరుచుకోవడానికి కూడా ధైర్యం చాలక గానుగు చాటు నుండి గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే దేవుని దూత వచ్చి అంటుంది పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్న మాట విన్నాడో లేదో వెంటనే వెంటనే రిప్లై ఇస్తున్నాడు ఈ రీతిగా. నిజమే, నేనే కనుక పరాక్రమము గలవాడినైతే నాతోనే కనుక దేవుడు మాకు తోడై ఉంటే ఆ యెహోవానే కనుక మాకు తోడై ఉంటే నువ్వు చెప్పినవన్నీ ఒకప్పుడు మా పితరులు మాతో చెప్పారు ఐగుప్తులో నుండి గొప్ప అద్భుత కార్యాలు చేసి 40 సంవత్సరాలు మమ్మల్ని అరణ్యంలో మా కాలికి వేసుకున్న చెప్పులు కూడా మాసిపోకుండా మేము వేసుకున్న ఒంటి మీద బట్టలు కూడా మాయకుండా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన గొప్ప దేవుడు యెహోవా అని మా పితరులు మాతో చెప్పిన అద్భుత కార్యాలన్నీ ఏమైనాయి, ఇప్పుడు ఆ యెహోవా ఎక్కడా? ఆయనే గనక మాకు తోడే ఉంటే నిజంగా నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుడిని అన్న మాట నిజమే అయితే నేను నాకెందుకు ఈ పరిస్థితి, ఈ దుస్థితి, ఇప్పుడు పిరికివాడిగా వచ్చిందని గానుగు చెట్టున గోధుమలు దొల్లగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటి? మా చుట్టూ ఇప్పుడు మిద్యానీయులు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ దేవుడు మమ్మల్ని ఇప్పుడు వదిలిపెట్టేశాడు, మాతో ఆయన లేడు, ఆయన సన్నిధి లేదు, మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించేశాడు అని చెప్పి ప్రియులరా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఎవరు? గిద్యోను. అయితే మనం గమనించినట్లయితే ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఈ గిద్యోనుతో దేవుడు మిద్యానీయుల చేతికి నిన్ను నేను అప్పగించడం కాదు, వారిని నేను నీ చేతికి ఒక్క మనిషి చేతికి అప్పగించినట్టుగా నీకు అప్పగించబోతున్నా, లే వెళ్ళు వారితో యుద్ధం చేయి అని చెప్పి అందరినీ పిలవమంటే జనులందరినీ కూడా యుద్ధానికి పిలిస్తే రమారా మీ ప్రియులరా 32,000 మంది అక్కడ వచ్చినట్లుగా మనం గమనిస్తాం. అయితే ఆ 32,000 మందిలో నుండి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఎంతమంది జనంతో నువ్వు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో కనుక పిలిస్తే వాళ్ళు అంటారు మేము ఎంతమంది ఎక్కువగా ఉన్నాం కాబట్టి మా బలం మా శక్తిని బట్టి మేము యుద్ధంలో విజయం పొందామని, కాబట్టి అలాంటి పేరు నాకు వద్దు, అయితే నువ్వు వీళ్ళు చాలా ఎక్కువ మంది ఇంతమంది వద్దు నాకు అని చెప్పి వాళ్ళ నుండి మొత్తం 2 సార్లు ప్రియులారా 2 కిదలుగా 32,000 నుండి 31,700 మందిని వెనక్కి పంపించేస్తాడు. కేవలం 300 మందితో ఇదిగో వీళ్ళనే నేను ఏర్పరచుకున్నవారు, వీళ్ళని తీసుకుని యుద్ధానికి వెళ్ళు అని చెప్పి అంటే అతనికి అప్పటికీ ధైర్యం చాలతల్లా, సరే ఇదిగో ఈ రాత్రి నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళు, అక్కడ నువ్వు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వినమంటే ఆ శత్రువుల్లో మిద్యానీయుల్లో అనబడిన వాళ్ళలో వచ్చినటువంటి ఒక దర్శనం ఏంటంటే ప్రియులరా, ఒక అవల రొట్టె ఎవల రొట్టె ఒక డొర్లుకుంటూ వచ్చి ఆ మిద్యానీయులు ఉన్నటువంటి గుడారం మీద పడితే ఆ గుడారం పడిపోతుంది. దాని అర్థం ఏంటి అని చెప్పని అడుగుతున్న సమయంలో మరొకడు అంటున్నాడు, ఇదిగో అవల ఎవల రొట్టె ఎవడో కాదు ఆ గిద్యోను, వాళ్ళ చేతికి మనల్ని దేవుడు వారి యొక్క దేవుడు అయిన యెహోవా అప్పగించబోతున్నాడు, వాళ్ళకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇతను విన్న మరుక్షణం ఇతను గొప్ప ధైర్యం కలిగిద్ది. అయితే ప్రభునందు నా ప్రియ దేవుని వెళ్ళారా, ఇతని యొక్క బిగినింగ్ అనేటువంటిది మనం చూసినట్లయితే పిరికితనం కలిగిన వాడిగా పిరికివాడిగా గానుగు చోటున దొల్లగొట్టుకుంటున్నాడు గోధుమల్ని. అలా ఉన్న ఈ వ్యక్తిని మహాపరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అని దేవుడు మాట్లాడడం కాకుండా 300 మందితో శత్రువులైన మిద్యానీయులందరినీ కూడా చంపినటువంటి ఈ గిద్యోను అతని యొక్క ప్రారంభము పిరికితనంగా ఉన్నప్పటికీ అతనిలో అతనికి కనబడిన దాగి ఉన్నటువంటి ఆ శక్తిని గుర్తించిన దేవదూత మాట్లాడి ఇచ్చిన ఆ మహిమ లేదా ఆ దేవుడిచ్చిన ఆ విజయం
ప్రిల్లారా చివరి వరకు నిలబడలేదు. అతడు ఏమైపోయాడో చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం మనం గమనించినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధ్రూమ వర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇస్రాయేలీలందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు గిద్యోన్ను పిరికివాడిగా ఉన్నటువంటి గిద్యోన్ను పరాక్రమం గల బలాఢ్యుడు అనే మాట అంటాం కాదు, కానీ అతని చేత 300 మందితో లక్షల మందిగా ఉన్నటువంటి మిద్యానులైనటువంటి శత్రువుల్ని జయించేటువంటి కృపనిచ్చి అతనికి పేరు మంచి పేరునిస్తే అతడు చేస్తున్న పని చూడండి ప్రియులరా. ఆయనకి ఎవరినైతే ఈయనకు అప్పగించాడో, ఎవరికైతే ఈయన నాయకుడిగా ఉండి నడిపించాలో, ఆ జనులందరూ కూడా నిజ దేవుడైనటువంటి వారిని నడిపించిన విడిపించిన యెహోవాను విడిచిపెట్టి ఒక ఏఫోదును అనుసరించి పూజించి విగ్రహ సంబంధమైనటువంటి క్రియలతో వ్యభిచరించడానికి కారణమయ్యాడు. తద్వారా తనకు మాత్రమే కాకుండా తన ఇంటి వారందరికీ కూడా ఉరిని తెచ్చుకున్న వ్యక్తిగా అతని జీవితం పడిపోవటం మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఈ దినమందు మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి మనం గమనించినట్లయితే, రాజుల మొదటి గ్రంథము, దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ కూడా నాతో పాటుగా చూడండి. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము ప్రిలరా 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇస్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నిన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. ఆమెన్. అలాగే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం వరకు కూడా మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1 నుండి 9 వచనాలలో అతని తల్లి చేత బోధింపబడిన వ్యక్తిగా మనకు సొలొమోను కనబడుతూ ఉన్నాడు. ఈరోజు ఉదయం ప్రియులారా మనం ఒకటి గిద్యోను జీవితాన్ని చూస్తాం, ఇప్పుడు సొలొమోను చూస్తూ ఉన్నాం. సొలొమోనుకు తండ్రి అయినటువంటి దావీదు ఇస్రాయేలుకు రాజుగా సొలొమోను అభిషేకిస్తున్నాడు. తండ్రి చేత అభిషేకింపబడ్డాడు. అభిషేకింపబడేటప్పుడు కొన్ని విషయాలను కూడా హెచ్చరికలుగా యాజ్ ఎ గైడెన్స్ ఫ్రమ్ హీస్ ఫాదర్ హీ హ్యాస్ రిసీవ్డ్, తన తండ్రి యొద్ద నుండి తను పొందుకున్నాడు. అయితే ప్రియులరా, అతని ప్రారంభం అనేటువంటిది ఏ విధంగా మొదలైందో, అతని యొక్క మధ్యస్థితి మనం చూసినప్పుడు కూడా తనకొనొక సందర్భంలో ఆ డెవలప్మెంట్ అనేది అతని యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే, అభిషేకింపబడిన తర్వాత అతడు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒక దినం ఉంది. చదువుదాం రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు మనం చదువుకుందాం. ఒకసారి నాతో పాటుగా చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9 నుండి 12 వచనాలను. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను
ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నువ్వు అడుగుతివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియుల, ప్రజలకు న్యాయం తీర్చడానికి జ్ఞానం కలిగిన హృదయం ఇవ్వమని దేవుణ్ణి ఇతడు అడిగాడు. ఇతని యొక్క ప్రారంభ జీవితం తల్లి చేత బోధింపబడ్డాడు, తండ్రి చేత అభిషేకింపబడ్డాడు. అలాగే తన యొక్క యథార్థమైన ప్రార్థనతో దేవుని యద్ద నుండి జ్ఞానంతో పాటు సమస్తాన్ని, సర్వ సంపదలను, ఐశ్వర్యాన్ని కూడా పొందుకున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరుడు సహోదరి, అతని యొక్క ముగింపు అనేటువంటిది వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే దాన్ని చూడడానికి ముందుగా మనం మరొకసారి దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఒకసారి ఒక వాక్యాన్ని చూద్దాం. చూడండి, దినవృత్తాంతంలో రెండవ గ్రంథము 1:11-12 వచనాలను కూడా మనం చదువుకుందాం. దినవృత్తాంతంలో 2:11-12 వచనాలను 10వ వచనం నుండి నేను చదువుతున్నాను. ప్రియులారా, ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండిన కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిన నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యము నైనను, సొమ్ము నైనను, ఘనత నైనను, శత్రువుల ప్రాణము నైనను, దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానము తెలివియు నీకు ఇయ్యబడిను. నీకన్నా ముందుగా నున్న రాజులకైనను, తర్వాత వచ్చు రాజులకైనను కలుగు ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సొలొమోను యొక్క జీవితం తల్లి బోధ చేత, ఎందుకంటే అతని తల్లి బెర్షెబ తన భర్త జీవితంలో సమస్తాన్ని గమనించింది. ఆమె రెండవ భార్యగా దావీదుకు వచ్చిన నాటి నుండి కూడా ఏ విధంగా దావీదు తన పాపం వలన ఒక కుమారుడిని కోల్పోయాడో, వారు కోల్పోయారో, తర్వాత అతడు తిరిగి పశ్చాత్తాపం చెందిన తర్వాత ప్రభు సన్నిధిలో పాపక్షమాపణ పొందుకున్నాక తన జీవితం ఏ విధంగా ఉందో, మరి బత్షెబ ఒకప్పుడు మరి తన భర్త ప్రాణం పోవడానికి కారణమైన ఈమె తన మనసును మార్చుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి తన జీవితాన్ని సరి చేసుకున్నాక దేవుని ఒక వరం అడిగింది. ప్రభువా, నాకు ఒక బిడ్డనిస్తే, ఒక కుమారుణ్ణిస్తే, ఒక మంచి రాజు, యథార్థమైనటువంటి రాజు, నీ అందు భయభక్తులు కలిగినటువంటి రాజు ఏ విధంగా ఉండాలో అలా ఆ మార్గంలో ఒక వ్యక్తిని నువ్వు నాకు ఇస్తే, ఒక బిడ్డని నేను పెంచుతాను, రాజుగా చేస్తానని తను చేసుకున్న మాటకు తగినట్లుగా సొలొమోను సిద్ధపరిచింది. ప్రియులరా, సొలొమోను సామెతల్లో మనం గమనించినట్లు తల్లి ఏ విధంగా తనకు మంచి మంచి విషయాలు బోధించిందో మనం చూస్తాం. నిజంగా తండ్రితో కంటే తల్లితోనే అతని జీవితం ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. తల్లి చెప్పు ఆ బోధను త్రోసివేసిన వాడు కాదు. ఆ బోధ మరి 1:9 వచ్చిన వాళ్ళు 31వ అధ్యాయం సోమలో సామెతల గ్రంథమందు, అలాగే తండ్రి చేత అభిషేకింపబడిన ఈ వ్యక్తి ప్రార్థించినప్పుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, సమస్త సంపదలను పొందుకున్న ఈ సొలొమోను జీవితం ప్రియులారా, చివరికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ఏ విధంగా మారిపోయిందంటే, రాజుల 1:11-4 మందు మనం గమనించినట్లయితే 1,000 స్త్రీలు అండి. వీరందరూ కూడా ఎవరంటే అన్యులు, దేవుని ఎరిగినటువంటి వారు, విగ్రహ సంబంధమైనటువంటి క్రియలతో వారి జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి వారితో. చదువుదామా ఒకసారి రాజుల మొదటి గ్రంథము 11:4 మనం చూద్దాం. ప్రియులారా, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థముగా కాకపోయెను. ఆమేన్. అలాగే అదే 11:42-43 కూడా చదువుకుందాం. 42-43, సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటి సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదుపురమందు సమాధి చేయబడును. తర్వాత అతని కుమారుడైన రెహబోము అతనికి మారుగా రాజాయెను. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఇక్కడ మనం గమనించినట్లయితే సొలొమోను యొక్క జీవితం ఎలా వెళ్తుందండి. ప్రారంభం ముందు ఏ విధంగా ప్రారంభింపబడింది? తల్లి చెప్పు బోధ చేత, తండ్రి చేత అభిషేకింపబడి, తర్వాత అతడు చేసిన ప్రార్థనలో జ్ఞానం కావాలి ప్రభు, నువ్వు ఇచ్చిన ఈ ప్రజలను పరిపాలించాలంటే నాకు వివేకం కల హృదయం కావాలి తండ్రి అని అడిగినటువంటి ఈ వ్యక్తి, ఆ జ్ఞానంతో పాటు సమస్త సంబంధం పొందుకున్న తర్వాత 1,000
భార్యలు చూడండి 1000 మంది స్త్రీలను వాళ్ళందరూ కూడా ఎవరంటే దేవుడిని యెహోవాను పూజించే వారి కాదు వారందరూ కూడా విగ్రహాల తట్టు దేవతల తట్టు తిరిగి వారికి వారు ఆరాధించడం కాకుండా సొలొమోను హృదయాన్ని కూడా అటువైపు తిప్పి ఆ దేవతలకు దేవాలయాలు కట్టించే విధంగా తన ప్రేరేపించారు వారి మాటల్లో పడి తండ్రి వలె దేవుని పట్ల నమ్మకాన్ని కలిగిన వ్యక్తిగా లేకుండా పోయాడు ప్రిల్లరా అతని హృదయం ఏమైపోయిందంటే పూర్తిగా పాడైపోయింది అపవిత్రమైనటువంటి కార్యాలతో క్రియలతో తద్వారా 40 సంవత్సరాలు పరిపాలన చేసింది ఈ సొలొమోను ప్రియ దేవుని బిడ్డలారా తర్వాత తన వంశమందు తన తర్వాత వచ్చిన కుమారుడికి సరైన మాదిరిని చూపించే తండ్రిగా లేకుండా పోయాడు విఫలమైపోయాడు మనం గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయమందు గిద్యోను జీవితంలో గానీ సొలొమోను జీవితంలో గానీ ప్రిల్లర గమనించినట్లయితే మనం చదువుకున్న మన మొదటి వాక్యాన్ని ఒకసారి చూద్దాం రండి దయచేసి నాతో పాటుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 47 నుండి 49 వచనాలు మనం చదువుకుందాం దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ చూడండి మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము ఆమేన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రభునందు నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఉదయకాల సమయం ముందు దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడి ఉండగా మరి గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడా వాస్తవంగా అతని పరిస్థితి పిరిగితనం కలిగిన వాడిగా ఉన్నాడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా దేవుడు అతన్ని గుర్తించి 300 మందితో కొన్ని లక్షల మంది అయిన శత్రువులను జయించడానికి కృపనిచ్చిన ఆ స్థితిని మరచి తను ఏఫోదును చేయించి దానితో వారందరూ వ్యభిచరించే విధంగా దాన్ని పూజించి దేవునికి దూరం అయ్యే విధంగా పాపం చేసినటువంటి వ్యక్తిగా దేవుని ఉగ్రతను పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం రెండవది సొలొమోను కూడా ప్రారంభంలో తన తల్లి బోధతో తండ్రి చేత అభిషేకింపబడి ప్రిల్లర జ్ఞానంతో పాటు సమస్త సంపదను పొందుకున్న ఈ వ్యక్తి చివరిలో తన జీవితంలో ఓడిపోయిన పడిపోయినటువంటి స్థితిలో ఒక విధంగా చెప్పాలంటే ప్రిల్లర తన తర్వాత తన వంశమందు గిద్యోనే కానీ మనం చదువుకున్న ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఆహరోనే కానీ ఉజ్జియానే కానీ సొలొమోనే కానీ వారి జీవితాల్లో పిల్లలకు ఒక మంచి మాదిరిని చూపించిన తల్లిదండ్రులుగా లేకుండా పోయారు ప్రిల్లర వారి వంశమందు వారి వంశం ఏదైతే ఉందో మన అంశం ముందు మనం నేర్చుకుంటున్న ఒక అంశం ఏమిటండి ద జీనియాలజీ స్ట్రక్చర్ వంశావళుల విధానం ఈ వంశావళులు ఏవి కూడా వారు వారికి ఉన్న వంశావళులన్నీ కూడా భూ సంబంధమైనవిగా మంటి నుండి వచ్చిన వాణి ఆ పుట్టిన వాణి పోలికను ధరించిన వారిగా ఉన్నారే కానీ రెండవ మనిషిగా పరలోకము నుండి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పోలికను ధరించిన స్థితి వారి జీవితాల్లో లేదు అంటే అప్పటికి ఆయన రాలేదు రాకముందు వారికంటూ ధర్మశాస్త్రం ఉంది దేవుడు వారికి కొన్ని కట్టడలను ఇచ్చాడు ఆజ్ఞలను ఇచ్చాడు వాటిని గైకొని ఆయన నామమునకు మహిమ తెచ్చేటువంటి జీవితం అనేటువంటిది వారికి కలిగిన వారిగా లేరు మనం మొట్టమొదట్లో నేర్చుకున్నాం ప్రియులరా ద జీనియాలజీ స్ట్రక్చర్ అనేటువంటి ఒక అంశం ముందు ఎజ్రా నెహెమ్యాలు దేవుడు వారికి ఇచ్చిన తలంపును బట్టి జనసంఖ్యను చేసినప్పుడు వారి దగ్గర అక్కడ వారికి వంశవళుల గ్రంథం దొరికినప్పుడు అక్కడ యాజకులుగా సేవ చేసిన వారి పేర్లు లేవు వారి వంశాలు దాంట్లో లేవు ఎందుకు లేవు అని చూస్తే అక్కడ ఏం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా వారిలో ఉన్న అపవిత్రతను బట్టి వారి పేర్లు ఆ గ్రంథం ముందు వ్రాయబడలేదు ఉదయకాలం ముందు ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరుడు ఆ ప్రియ సహోదరి ఆనాడు ఇస్రాయేలీలకు లేదా వారిని పరిపాలించిన న్యాయాధిపతులకు నాయకులకు రాజులకు వంశావళిలో గ్రంథం అనేటువంటిది భూలోకమందు ఉంటే మనకు నేటి కృత నిబంధన సంఘంగా ఉన్న మన యొక్క వంశావళి రెండవ మనిషిగా పరలోకము నుండి భూలోకమునకు వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు వారై ఉన్నారు ఆయన యొక్క వంశావళిలో నీవు ఉండాలంటే నేను ఉండాలంటే ఆ జీవ గ్రంథం మన పేర్లు రాయబడి ఉండాలంటే వివిధ కాలం ముందు ఆయన వాక్యమును వింటున్న బిడ్డలమైన మనం అందరమును కూడా మన జీవితాలలో పరిశుద్ధతను కలిగిన వారిగా నీవు నేను ప్రభువును నమ్ముకుంటే సరిపోదు మన తర్వాత వేరొకరు ప్రభును స్తుతించుటకు ఆరాధించుటకు ఆయన పరిశుద్ధ నామమును బట్టి వెలుగెత్తి ప్రకటించుటకు ఒకరిని సిద్ధపరచాలి అందుకొరకే ప్రభు వివిధ కాలం ముందు మనల్ని పిలుచుకున్నాడు పిలుచుకోవడానికి ముందుగానే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు ఆయన నిర్ణయించాడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడంటే ఆయన కుమారుని యొక్క సారూప్యతలోనికి నిన్ను నన్ను సృష్టించిన మన సృష్టికర్త యొక్క పోలిక మనకిచ్చుటకు
ఆ పోలిక ప్రియులారా ఆత్మీయంగా మనం కలిగి ఉండి ప్రభు మహిమ కొరకు జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, కృపాసత్య సంపూర్ణానికి వందనాలు. ఇప్పుడు వరకు నేర్చుకున్న వాక్యాన్ని నా హృదయం మందు విన్న ప్రతి వారి యొక్క హృదయం మందు 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా మీరు నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రభు, ఎందరో బిడ్డలయ్యా తమ్ము సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టాన్ని పూజిస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు ప్రభు. ఎంతోమంది తల్లిదండ్రులు నా దేవ, వారి తర్వాత వారి బిడ్డలకు నిన్ను గూర్చిన సత్యాన్ని బోధించకుండా ప్రకటించకుండా అయా వారి వంశం అనేటువంటిది వారి పేర్లు అనేవి జీవగ్రంథంలో వ్రాయబడని స్థితిలో లేనటువంటి స్థితిలో ఉన్నవారుగా ఉన్నారు. వారిని క్షమించండి. మాకు రెండవ మనిషిగా పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభుడు యేసు క్రీస్తు వారి యొక్క వంశంలో ఆ వంశావళిలో మేముండునట్లుగా ఆ జీవగ్రంథంలో ఎందు మా పేర్లు వ్రాయబడినట్లుగా మా కుటుంబం ఉండునట్లుగా బుద్ధి జ్ఞానంతో మేము నీ యందు భయభక్తులు నడుచుకోవడానికి సహాయం చేసి మీరే మమ్మను నడిపించి మహిమ పొందమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడకు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వినయముతో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తప్పనిసరిగా మీకు డిస్ప్లే పై చేయబడుతున్నటువంటి ఆ నెంబర్ని సంప్రదించండి. మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆమేన్.